సొంత ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పొగ అసమ్మత నేతలకు హైకమాండ్ సపోర్ట్ సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో పరేషాన్లో ఎమ్మెల్యేలట సో ఎవరైతే ఆ ఎమ్మెల్యేకి పోటీగా ఇంకొక ఎమ్మెల్యే ఉంటాడో ఆ ఎమ్మెల్యేకి కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నట ఉన్న ఎమ్మెల్యేలను దేక్తలేడట తిట్టూరు తిట్టూరు అంటుండట పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో పరేషాన్లు ఉన్నారట అసెంబ్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో కొందరు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ పొమ్మనలేక పొగబెడుతున్నదట పలు సర్వేలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో వారి గ్రాఫ్ పడిపోయిందనుకుంటూ వదిలించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నది ఈ నేపథ్యంలో ఆయా చోట్ల సొంత ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పెద్దలు ప్రచారం చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది ఇందుకు తగ్గట్లే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పోటీగా పలువురు లీడర్లు రంగంలోకి దిగారు తమకు కేసీఆర్ కేటీఆర్ మద్దతు ఉందని తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటూ అసమ్మతి రాజేస్తున్నారు ఆయా ఎమ్మెల్యేలపై ఉన్న పాత కేసులను ఇప్పుడు ప్రచారంలోకి తెచ్చి రచ్చ చేయడం సిట్టింగ్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా ప్రజల్లో పలచన చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్యేల పనితీరు బాగానే బాగా లేకనే టికెట్ ఇవ్వడం లేదనే సంకేతాలు ప్రజల్లోకి చేరేలా ప్లాన్ చేస్తున్నారు ఇంతకాలం దందాలు చేయించిండు కేసీఆర్ ఇప్పుడు అదే ఎమ్మెల్యేలను బయటికి వెళ్ళగొట్టడానికి ఇంకొకరితో ఊసిగొలుపుతున్నాడు ఇప్పుడు ఏమన్నా రేపు పొద్దున్న టికెట్లు ఇవ్వనప్పుడు ఏ ఇప్పుడు ఈయన టికెట్ ఇవ్వడానికి వాళ్ళు డిసైడ్ అయిపోయింది అనుకోండి ఆయన ఇంకొక పార్టీ చూసుకుంటాడు అప్పుడు కేసీఆర్ ఏమంటాడు వాడు దొంగ వాడు అవినీతి చేసిన పక్కన పెడితే వాడు కూడా చెత్తకపోయిండు వాళ్ళకి లేరు ఇళ్ళకెళ్ళి తీసుకపోయిండు ఒక దొంగని తీసుకపోయినా అప్పుడు అట్లా ప్రచారం చేశాడు అసలు దొంగ ఎవరుడా మనం గమనించి ఓటేయాల్సింది ఎవరిని ఆడ క్యాండిడేట్ కాదు ఇక్కడ అక్కడ ఇంపార్టెంట్ ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్న ఈ అరాచకం పోవాలంటే కేసీఆర్ని ఒడగొట్టాలి అసలు దొంగ ఇక్కడ ఉన్నాడు ఈయన ఆడుతున్న ఆట ఇది ఇప్పుడు అంటే మళ్ళీ టీఆర్ఎస్ గెలవడానికి వేస్తున్న ఎత్తుగడల్లో భాగం అన్నట్టు ఇదంతా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఎమ్మెల్యే నాయక్ కు బీఆర్ఎస్ హైకమాండ్ పొగబెడుతున్నదనే ప్రచారం జరుగుతుందట కేటీఆర్ కు సన్నిహితుడైన జాన్సన్ నాయక్ కొంతకాలంగా ఈసారి టికెట్ తనకే అంటూ ఊరూరా తిరుగుతున్నాడట వాడవాడలా ఫ్లెక్సీలు వాల్ పోస్టర్లు వేస్తూ హల్చల్ చేస్తున్నాడు రేఖానాయక్ తీరు బాగాలేదంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తూ ఇట్లా ప్రచారం చేస్తున్నారట ఇట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కటి కరీంనగర్ జిల్లాలో మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకృష్ణకు వ్యతిరేకంగా ప్రముఖ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ గలం విప్పుతున్నాడు రసమైకి వ్యతిరేకంగా వారానికి ఒక వీడియో రిలీజ్ చేస్తానని ఇటీవల ప్రకటించి బీజేపీ అగ్రనాయకులతో బీఆర్ఎస్ అగ్రనాయకులతో సారీ బీఆర్ఎస్ అగ్రనాయకులతో సన్నిహితంగా ఉండే మిట్టపల్లి కళాకారుడైన రసమైకి వ్యతిరేకంగా ఫేస్బుక్ లో పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది మానకొండూరు ఎమ్మెల్యే టికెట్ పై కన్నేసిన మిట్టపల్లి ఆ టికెట్ ను దక్కించుకునేందుకు రసమైన బదనాం చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదే జిల్లాలోని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు బీఆర్ఎస్ కు చెందిన వెలమ లీడర్లకు మధ్య గ్యాప్ వచ్చిందట దీంతో ఈసారి ఆయనకు టికెట్ దక్కకుండా నేతలు పావులు కదుతున్నట్లు ప్రచారం సాగుతుందట అంటే మీరు ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా మీరే మీ మీ దందానే ఈ క్రమంలోనే ఎస్సీ నేత కరీంనగర్ మూడవ డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాసు నియోజకవర్గంపై కన్నేసి వాల్ రైటింగ్ చేస్తున్నారట పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డికి ఇసుక మట్టి అక్రమ దందాల పాత్ర ఉందని సొంత పార్టీ నేత ఆరోపిస్తున్నారట ఎమ్మెల్సీ భానుప్రసాదరావుకు సన్నిహితుడైన పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య ప్రెస్వీట్ పెట్టి మరీ ఎమ్మెల్యే అవినీతిపైన ధ్వజమెత్తుతున్నాడు ఇది స్టార్ట్ చేస్తున్నాడు కేసీఆర్ ఇదంతా ఇప్పుడు జనగామల ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వర్సెస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అట్లా స్టేషన్ కన్పూర్లో ఎమ్మెల్యే రాజయ్య మీద ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య తనను ఎమ్మెల్యే రాజయ్య లైంగికంగా వేధించారని ఆరోపించిన విషయం తెలిసిందే భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ మధుసూదనాచారి మెదక్లో పద్మా దేవేందర్ రెడ్డికి వర్సెస్ సేరు సుభాష్ రెడ్డి మల్కాజగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కొడుకు రోహిత్ వాళ్ళ వాళ్ళ మధ్య నడుస్తున్నది తుంగతిరుతిలో గ్యాదర్ కిషోరు సూర్యాపేట జిల్లాలో స్త్రీ శ్రీ సంక్షేమ శాఖ అధికారిగా పనిచేస్తున్న జ్యోతి జ్యోతి పద్మ ఏకంగా క్యాంప్ ఆఫీస్ దర్చిరటాడు కొత్తగూడెంలో గడల శ్రీనివాసరావుకి అన్నేషిండు ఆయన వర్సెస్ వనమా వెంకటేశ్వరరావు మంచిర్యాలలో బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య మీద సొంత పార్టీ నాయకులే చేస్తున్నారట మంచిర్యాలలో నడిపల్లి దివాకర్ రావు పరిస్థితి కూడా ఇట్లే ఉన్నదట సో అన్ని అన్ని ఎవరెవరైతే టికెట్ ఇవ్వద్దు అనుకుంటున్నాడో వాళ్ళకి పొమ్మన లేక ఈయన పొగబెడుతున్నాడు కేసీఆర్ఏ రేపేమంటాడు వాళ్ళు వేరే పార్టీలకు పోతా అంటే నేను టికెట్ ఇవ్వన వాడు మొత్తం బాగా సంపాదించిండు దాన్ని అధికారంలోకి వస్తే నేను రికవరీ చేస్తా వాళ్ళని ఓడగొట్టాలి వేరే పార్టీ వాళ్ళు తీసుకున్నారు వేరే పార్టీలోకి పోయిండు అవినీతి చేసి అని కేసీఆర్ ఈయనేదో సతీలుడైనట్టు ఎలక్షన్ లాగా పోతాడు రేపు పొద్దున ఒకటే ఒకటి అభ్యర్థులని మార్చకపోతే ఓ ఇరవై సీట్లన్నీ వస్తాయి కేసీఆర్కి అభ్యర్థులని మార్చిండనుకో పది సీట్లు కూడా రావు